చెన్నై ఎయిర్ షో. ఇప్పుడు 5 ప్రాణాలు పోవడానికి ఇది కారణమైంది. అంతేకాదు, మరో 150 కుటుంబాల్లో అదొక పీడకలగా మారింది. మొత్తంగా చెన్నై వాసులకు ప్రత్యక్ష నరకాన్ని చూపించింది మెరీనా బీచ్. ఇందుకీ ఈ ఎయిర్ షో పీడకలగా ఎందుకు మారింది? ఎవరు చేసిన పాపానికి ఎవరు బలయ్యారు? ఎయిర్ క్రాఫ్ట్స్, కళ్ళు చెదిరే సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్ పర్ఫార్మెన్స్, సారంగ్ హెలికాప్టర్ స్టంట్స్, ఇందులో గతంలో ఎప్పుడూ చూడని వింటేజ్ జెట్స్, ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్, ఇలా ఎన్నెన్నో విశేషాలతో జరిగింది చెన్నై ఎయిర్ షో. మెరీనా బీచ్ తీరంలో చెన్నై వాసులకు అదిరిపోయే కనుల విందు అందించింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. బట్ ఇది నాణ్యానికి ఒకవైపు మాత్రమే. మరోవైపు కథ చాలా బాధాకరం, అంతకుమించి విషాదాంతం. 15 లక్షల మంది, ఇది మెరీనా బీచ్లో జరుగుతున్న ఎయిర్ షో చూడడానికి వచ్చిన వారి సంఖ్య. మాకు తెలిసినంత వరకు తమిళనాడులో జరిగిన ఓ ఈవెంట్కు ఇంతమంది తరలిరావడం ఇదే ఫస్ట్ టైం. వీకెండ్ కూడా కార్లు, రైళ్లు, బస్సులు, ఇలా ఏది దొరికితే అది పట్టుకొని అంతా మెరీనా బీచ్కి వచ్చేసారు. దీంతో జంక్షన్లు జామ్ అయ్యాయి. వీళ్ళందరినీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సాటిస్ఫై చేసింది. కానీ ఈ షోను చూసేందుకు వచ్చిన వారు మాత్రం తమ ప్రాణాలను వదులుకోవాల్సి వచ్చింది. 5 చనిపోయారు, 200 పైగా ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు ఆ తొక్కిసలాట్లో. దీనికి కారణం ఎవరు? ఎందుకు ఇలా జరిగింది? ఈ 5 మరణానికి కారణం తమిళనాడు ప్రభుత్వమే. ఎస్, ఈ ఈవెంట్కి ఎంతమంది వస్తారు, వచ్చిన వారికి ఎలాంటి ఏర్పాట్లు చేయాలి అనే విషయాన్ని గాలికి వదిలేసినట్టుగా కనిపించింది. 15 లక్షల మంది రాకను అస్సలు ఊహించలేకపోయింది స్టాలిన్ సర్కార్. ఎయిర్ షో అయిపోయిన తర్వాత తిరుగుముఖం పట్టేప్పుడే అసలు సమస్య మొదలైంది. క్రౌడ్ కంట్రోల్ మేనేజ్మెంట్ లేదు, ఎక్కడి జనాలు అక్కడే నిలుచునే పరిస్థితి వచ్చింది. రైల్వే, మెట్రో స్టేషన్లో పరిస్థితి అయితే ఇంకా దారుణం. వీటన్నింటిని మించి భానుడి భగభగలు ఎండ. బీచ్ అంటే ఏ విధంగా ఉంటుంది? మెరీనా బీచ్ మండిపోతూ ఉంటుంది. సో ఈ హ్యూమిడిటీ కూడా ఉంటుంది. మామూలుగా బీచ్లు ఉన్న ఏరియాల్లో హ్యూమిడిటీగా ఉంటుంది. దీనికి తోడు ఎయిర్ షో చూసేందుకు వచ్చిన వారిలో చాలామంది ఎండలోనే నిల్చుండిపోయారు. చాలామంది డీహైడ్రేషన్కి గురయ్యారు. వారికి కనీసం తాగడానికి మంచినీళ్ళు కూడా దొరకలేదు. 15 లక్షల మంది మధ్యలో నిలబడితే వాటర్ కావాలంటే ఎవడు దిక్కు? కొన్ని చోట్ల బాటిల్ నీరు కోసం వీధి పోరాటాలు చేయాల్సి వచ్చింది. ఎండకు తట్టుకోలేక కొందరు రోడ్ల మీద పడిపోయారు. వారిని ఆసుపత్రికి తరలించేందుకు లేదు. అంబులెన్స్లన్నీ ట్రాఫిక్లో చిక్కుకుపోయాయి. దీంతో చెన్నై వాసులు పడ్డ అవస్థలు అన్నీ ఇన్నీ కాదు. ఈ అవస్థలే 5 ప్రాణాలు పోవడానికి కారణాలయ్యాయి. అంతేకాదు, పోలీసుల నిర్లక్ష్యం కూడా ఉన్నట్టుగా చాలా ఆరోపణలు వచ్చాయి. చాలామంది పోలీసులు ప్రజలు తీవ్ర ఆగ్రహం చేసే వరకు రంగంలోకి దిగలేదన్న వాదనలు వినిపించాయి. అసలు ట్రాఫిక్ను సరిగా మేనేజ్ చేస్తుంటే ఈ పరిస్థితే వచ్చేది కాదన్నది మరో ఆరోపణ. నిజానికి చెన్నై పోలీసులు 6,500 1,500 హోంగార్డులను సెక్యూరిటీ కోసం డిప్లాయ్ చేసింది. నిజానికి తమిళనాడు ప్రభుత్వం మాస్ గ్యాదరింగ్స్కు కాస్త వ్యతిరేకంగా ఉంటుంది. బట్ ఈసారి ఎందుకు ఇలా నిర్ణయం తీసుకుందన్నది కాస్త అర్థం కాని విషయం. అయితే వారు చనిపోవడానికి క్రౌడ్ మిస్మేనేజ్మెంట్ కారణం కాదని ఓ స్టేట్మెంట్ రిలీజ్ చేయడం మాత్రం జనాల విమర్శలకు కారణమైంది. ఇందులో ఇండియన్ ఎయిర్ ఫోర్స్పై కాస్త విమర్శలు వచ్చాయి. ఎయిర్ షోకు సంబంధించి ఐఏఎఫ్ కాస్త ఓవర్ హైప్ ఇచ్చిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో కుటుంబంలోని చిన్న పెద్ద ఇలా అందరూ తరలి వచ్చారంటున్నారు. పైగా ఆదివారం ఎయిర్ షో కూడా పబ్లిక్ హాలిడే రోజు నిర్వహించడంతో మరింత క్రౌడ్ పెరిగింది. ఇవన్నీ తిలా పాపం తలా పిడగడన్నట్టు అన్ని కారణాల వల్ల ఈ 5 ప్రాణాలు కోల్పోయారని చెప్పాలి. సరే, ఇదంతా పక్కన పెడితే ఇండియాలో రోజు రోజుకు పెరుగుతున్న జనాభా ఓ రీజన్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే నేషన్ వైడ్గా ప్రస్తుతం టూరిస్ట్ పిక్నిక్ స్పాట్స్, పార్క్స్, మాల్స్, ఇలా ప్రతి ఒక్కటి కిక్కిరిసిపోతున్నాయి. వీకెండ్ చూడండి, మీరు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఇక్కడికి ఇంతమంది ఎందుకు వచ్చారనే ఒక ఆశ్చర్యకరమైన ఫేసులు మనకు రాక మానవు. ఎప్పుడో ఒకసారి ఏదో పని మీద వెళ్ళడం వేరు, కానీ వీకెండ్ వచ్చిందంటే అదే పనిగా రోడ్ల మీదకి రావడం, అదే పనిగా విహారయాత్రలకో లేదంటే ఏదైనా పిక్నిక్ స్పాట్స్కో, పార్క్స్కో, మాల్స్కో, దేనికో దానికి వెళ్ళాలని ఒక రకమైన మెంటాలిటీ అనేది డెవలప్ అయినట్టుగా స్పష్టంగా కనపడుతుంది. ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రావద్దని చెప్పలేము, ఎందుకంటే అలా చెబితే వారి హక్కులను ఉల్లంఘించడం. కానీ దానికి తగ్గ ఏర్పాట్లు చేయడం అనేది ఆయా ప్రభుత్వాల బాధ్యత. ప్రత్యేకంగా ఇలాంటి క్రౌడ్ బాగా వచ్చేటటువంటి ఈవెంట్స్ జరిగినప్పుడు ఎంతమంది వస్తారు, వాళ్ళు వస్తే వాళ్ళని మేనేజ్ చేయడం ఎలా, ఇబ్బందులు రాకుండా చూడడం ఎలా అనేది ఖచ్చితంగా ముందు నుంచి ప్లాన్ చేసుకుని అమలు చేయాల్సిన అవసరం ఉంటుంది. అలా చేస్తేనే ఇలాంటివి మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటాయి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.